Thanks. कुमार कुमार नो बेटे डायरेक्टर गारु प्रोड्यूसर गारु प्रोड्यूसर नन्नु तिट्टुकुंटु नन्नु फ्रेंड चेस्तू वन सीआर आर्टिस्ट मा म्यूजिक हीरोइन महाराज प्रोड्यूसर गारु बेटे से फर्स्ट बंदेस बंदे जरा फर्स्ट प्रोड्यूसर प्रोड्यूसर नंदी अंदर रेस्ट करना చాలా బాగుంది సో హ్యాపీ అందరూ ఒకటి క్వశ్చన్ అడిగారు ఇది డెబ్యూనా నిజంగా లేవో 10 సినిమాలు చేస్తున్నారా అని సో వెరీ సాటిస్ఫైయింగ్ కొన్ని సీన్స్ చూసి ఇంకొంచెం బాగా చేస్తుండే దాన్నేమో అనిపించింది బట్ యాజ్ అ డెబ్యూ చూసుకునే వరకు చాలా సాటిస్ఫైయింగ్ ఉంది అందరిది వింటుంటే ఇంకా సాటిస్ఫైయింగ్ ద యాక్షన్ సీక్వెన్సెస్ డెవిల్ అందరికీ చాలా నచ్చింది నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకొని వచ్చాను డెవిల్ సీన్స్ అండ్ యాక్షన్ ఆర్ ఆసమ్ అండ్ ఎస్ ఐఎమ్ హ్యాపీ టుడే సో అందరు థియేటర్కి వచ్చి మూవీ చూడండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ది మూవీ ఇన్ థియేటర్స్ థాంక్యూ ఇంతవరకు ప్రొడ్యూసర్ గానే చేశారు ఇప్పుడు ఫస్ట్ టైం యాక్టింగ్ చేస్తున్నారు లైక్ అది ఫీలింగ్ అవుతుంది ప్రొడ్యూసర్ గా అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇలా యాక్టర్ గా బయటికి వచ్చే వరకు ఇట్స్ టూ గుడ్ ఐ యామ్ లైక్ వెరీ హ్యాపీ లైక్ ఇంత మందిని ఇలా చూడడం నా యాక్టింగ్ నేను స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం థియేటర్ లో సో ఇస్ చెప్పలేని ఫీలింగ్ ప్రైస్ లెస్ దట్ ఇస్ వెరీ నైస్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు జర్నీ వాజ్ ఆసమ్ ఫస్ట్ చాలా టెన్షన్ పడ్డాను కానీ తర్వాత తర్వాత మన వాళ్ళతోనే వెళ్ళేది ఆ డెవిల్ సీన్స్కి ఆ రోప్ సీన్స్కి యాక్షన్కి ప్రతిదీ ఎంజాయ్ చేస్తూ ఒక ఆటలాగా ఒక పిక్నిక్ లాగా అందరూ నన్ను టేక్ కేర్ చేసుకుంటూ చాలా కేరింగ్ కేరింగ్గా తీసుకెళ్ళడం సో ఆ సీన్స్ నుంచి డెవిల్ కోసం అరవడము దాని స్ట్రగుల్ ఇంటికి వెళ్ళాక హెడేక్ రావడము ఎవ్రీథింగ్ సినిమా చూస్తున్నంతసేపు ఆ వెనకతల స్ట్రగుల్ అంతా గుర్తొస్తుంటే ఐ వాజ్ లైక్ సో హ్యాపీ వెరీ సాటిస్ఫైయింగ్ థ్యాంక్ యూ సో మచ్ సినిమా అందరూ చూశారు మా డైరెక్షన్లో మా అమ్మాయి యాక్ట్ చేసింది సినిమా మొన్న సైకోవర్మ మా అబ్బాయి ఇప్పుడు అమ్మాయి ఒక హర్రర్ మూవీ రియల్ సబ్జెక్ట్ రియల్ స్టోరీ తీయాలనుకున్నాం తీసాం ఫస్ట్ ఐటమ్ పాపకి ఏమీ తెలియదు ఏ యాక్టింగ్ రాదు చేస్తాను అన్నది కానీ నాకు డౌట్ ఉండే కానీ ఆ డౌట్ ఇప్పుడు సూపర్ సక్సెస్కి వెళ్ళి అన్ని థియేటర్లో కూడా మంచి కలెక్షన్స్ దెయ్యం ఎప్పుడు అన్యాయం చేయదు అనేది మాత్రం 100% నాకు తెలుసు ఎందుకంటే హర్రర్ మూవీస్ ఎప్పుడు కూడా థియేటర్లో ఆడితే ప్రేక్షకులు ఆదరిస్తారు ఆదరిస్తున్నారు సినిమా చూడండి ప్రతి ఇంట్లో మీ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఇంకొకరు రావాలి ఇంకొకరు రావాలని కాదు అమ్మాయికి అమ్మాయే మొత్తం మన అన్నీ నేర్పిస్తే కరాటి బ్యాక్ బెల్ట్ అయ్యే అవసరం లేదు అమ్మాయి కానీ తెగిస్తే ఆదిపరాశక్తే అనేదే ఈ సినిమా ఎందుకంటే అమ్మాయిని సేఫ్టీగా అమ్మాయే కాపాడుకోవాలి అంతే తప్ప ఈ అబ్బాయిల దగ్గర నుంచి ఈ మాన మృగాల దగ్గర నుంచి ఈ జనాలు ఎవరైతే ఉన్నారో ఈ మృగాల దగ్గర నుంచి తప్పించుకొని అమ్మాయిని అమ్మాయి కాపాడుకోవాలంటే మన ఈ సినిమా చూడాలి చూడక తప్పదు మనం కాపాడుకోవాల్సింది జయ్యి అంటే ఆత్మ చంపుతుందని పెట్టాం అది ఇది సినిమా కాబట్టి ఈజ్ అ రియల్లో అమ్మాయి అమ్మాయే కాపాడుకోవాలి అది ఈ సినిమా చూసి ప్రతి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో ఈ సినిమా చూడండి చూసి అమ్మాయి ఎలా కాపాడుకోవాలో అనేది సినిమా చూసి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ మూవీ చాలా బాగుంది హీరోయిన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఈ మధ్యలో దయ్య మూవీలో చాలా బాగా చేసింది అమ్మాయి ఈ మధ్యన వచ్చిన మూవీస్లో ఏదో కొంచెం బెటర్ మూవీ మనం చిన్న మూవీ అని తీయొద్దు చాలా మంచి మూవీ చాలా బాగుంది చూడడానికి కూడా ఇందులో అమ్మాయి చాలా బాగా యాక్ట్ చేసింది స్పెషల్లీ అంటే అన్నిటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బాగా అనిపించింది సో దయ్యం క్యారెక్టర్ అంతా చాలా బాగుంది చాలా బాగా చేసింది అమ్మాయి హీరోయిన్ కూడా చాలా బాగా నచ్చింది మూవీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది రవిశంకర్ గారు చాలా బాగా చేశారు చాలా బాగుంది మూవీ డైరెక్షన్ అంతా బాగుంది మూవీ మ్యూజిక్ బాగుంది డైరెక్షన్ బాగుంది హీరోయిన్ యాక్టింగ్ బాగుంది అన్నీ బాగున్నాయి థ్యాంక్ యూ సినిమా చూసావా ఓకే నీ పేరేంటి నవ్య నవ్య బాయా ఇక్కడ నవ్య క్యూటో సినిమాలో హీరోయిన్ ఆటో ఏమిచ్చారు భయ్యా సినిమా బాంబు బాంబు ఈ పక్కన చూస్తేదయ్యో ఈ పక్కన చూస్తేదయ్యోంది నమ్మ అన్ని యాగిల్లో కొడిసాడుతాయా ఏమిచ్చామో వేరియేషన్స్ ఎలివేషన్స్ అప్పుడు ఎప్పుడో ఆరందుతే ఆ తర్వాత కాన్సరా ఇప్పుడు ఏమో వచ్చింది భయ్యా సూపర్ సూపర్ ఫ్యాంటాస్టిక్ ఇటువంటి సినిమాలు ఇండస్ట్రీకి రావాలి మమ్మల్ని అందరినీ అల్లరించాలి ఇంకా ఏదో చూస్తాను ఇంకా అన్నీ చూస్తాం కానీ ఎక్కడో ఏదో చిన్నది మిస్ అయిందని చూస్తాం భయ్య హర్ర ఇక్కడ కవర్ చేస్తారు సూపర్ భయ్య ఫ్యాంటాస్టిక్ చూసాం భయ్య అప్పుడు మెగా ఫ్యామిలీ తెలుసు మనకి అక్కినేని ఫ్యామిలీ తెలుసు అలాగే ఇప్పుడు నట్టివారి ఫ్యామిలీ ఇస్తారు భయ్య సూపర్ ఫ్యాంటాస్టిక్
అసలు వేరియేషన్స్ ఉండాలి, ఎలివేషన్స్ ఉండాలి, సూపర్ భయ్య. కానీ సినిమాలో వచ్చేసరికి మనకి బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది భయ్య, ఆ డైలాగ్ అయితే చెప్పనవసరం లేదు. ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకైతే అందరికి ఒక మంచి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటో కూడా తెలుసా? ప్రేమించిన అమ్మాయి, ప్రేమించిన అమ్మాయిని చూస్తే దాన్ని ఏమంటారు? సింపుల్గా చెప్పాలంటే ఇటువంటి ఉన్న ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా రావాలి, మనం అందరూ చూడాలి. చెప్పారు కదా నా దెయ్యం మామూలుగా లేదు భయ్య, గజగజ నడిచింది. ఆ వణుకో వంపు సొంపు బా, ఇందులో హీరోయిన్తో పాటు సుపర్ణ గారు కూడా ఉన్నారండి. ఆ సుపర్ణ మామూలు సుపర్ణ కాదు, రచ్చ రంబోలే మన రాజేశం ప్రేరణ. ఏమైంది బాబా, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ ఇటువంటి సినిమాలు రావాలి, మళ్ళీ మళ్ళీ చూడాలి. ఇంకోటి ఇచ్చారు బాబా, చెప్పాను కదా ప్రేమించిన అమ్మాయి, ప్రేమించిన అమ్మాయిని మంచిగా చూస్తే అదేదన్నారు ఏడే సినిమాలో డైలాగు, ప్రేమించిన అమ్మాయి అదే చెప్పాను కదా, ప్రేమించిన అమ్మాయిని చూస్తే అమ్మలా ఉంటుంది. అదే అమ్మాయి శత్రువు అయితే ఆ శక్తే శక్తిలా ఉంటుంది భయ్య. సూపర్ సూపర్. మరి ఇంకా మ్యూజిక్ గురించి చూసుకుంటే రవిశంకర్ గారు, ఆ రవిశంకర్ సార్ ఎక్కడున్నారండి? సార్ రవిశంకర్ సార్, సార్ ఒకసారి రండి సార్. మనం ముందు రివ్యూలో చూసినట్టు చూసామండి, ఈయన రవిశంకర్ గారు దా మ్యూజిక్ డైరెక్టర్ సార్. మీరు ఆ ముందు సినిమా సైకోవర్మ గుండెలోన బాధ సాంగ్ ఇచ్చారు సార్, ఎక్సలెంట్ సార్. ఈ సినిమాలో అప్పుడు ఎప్పుడో చూసా ఇంద్రధనుసులో ఏడు రంగులు, అలాగే ఈ సినిమాలో హరివిల్లు అనే సాంగ్ ఎక్సలెంట్ సార్, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ సార్. కెన్ ఐ హ్యావ్ యువర్ వన్ హగ్ ప్లీజ్? ఫ్యాంటాస్టిక్ సార్, సూపర్, చాలా బాగా చేశారు. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సార్. ఒక్కసారి అందరికి ఒక్కసారి నట్టి వంశానికి ఓడేసుకోండమ్మా, అందరూ ఒక్కసారి గట్టిగా క్లాప్స్కోండి, సూపర్ అండి, ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. సినిమా చాలా అంటే చాలా బాగుందన్న, ఇందులో దయ్యం క్యారెక్టర్ హైలైట్ అన్న, చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. అసలు బయట జనరల్గా పబ్లిక్లో జరిగేది ఏంటంటే, జనాల్లో ఇంత ఘోరమైన మనుషులు ఉండడం, ఇంత ఘోరమైన సమాజంలో మనం బతుకుతున్నాం అని నాకు ఈ సినిమా చూసినా తెలుస్తుంది. ఇంత దారుణంగా ఉంటారన్న జనాలు, ఒక అమ్మాయిని ఒక నలుగురు కలిసి రేప్ చేసి చంపడం ఏంటన్న దారుణం కాకపోతే, అలాంటి చేసిన వాళ్ళకి ఇలాంటి శిక్ష జరగాల్సిందే. ఈ సినిమా చాలా బాగుంది, రియల్గా కూడా బయట జనాల్లో కూడా పబ్లిక్లో కూడా రియల్గా ఇలా జరిగితే బాగుంటుంది. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపే వ్యక్తులు మన సమాజంలో మనతో పాటు చాలామంది తిరుగుతున్నారు. అలాంటిది ఈ సినిమా ద్వారా ఇంకా ఏమైనా మారుతారా, లేకపోతే ఈ సినిమాని అవకాశంగా తీసుకొని ఇంకా ఎక్కువ చేస్తారో తెలియదు. కానీ దయచేసి ఎవరైనా ఈ సినిమా చూసి చాలామంది మారుతారని నేను అనుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుందన్న సినిమా. అసలు హైలైట్ అన్న డైరెక్షన్ విషయాలు వచ్చేసరికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తోటి ఎంతవరకు పర్ఫార్మెన్స్ లాగాలనుకుంటారో అంతవరకు పర్ఫార్మెన్స్ లాగారు. డైరెక్టర్ విషయాలు మాత్రం సూపర్ అన్న హైలైట్. సినిమా మొత్తం ఓవరాల్గా అయితే సూపర్, చాలా అంటే చాలా బాగుంది సినిమా. అలా హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి చాలా చాలా బాగా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. ఎందుకంటే ఒక మామూలుగా బయట సమాజంలో రీసెంట్గా బాంబే, ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వెళ్ళిన అమ్మాయిలు బాంబేలో ఎలా బతుకుతారు, బాంబే నుంచి వచ్చిన అమ్మాయిలు ఎలా బతుకుతారు, టోటల్గా మెయిన్ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చిన ఒక అమ్మాయి ఎలా స్ట్రగుల్ అవుతుంది, హీరోయిన్కి కావాలని ఎలా స్ట్రగుల్ అవుతుంది ఏంటి అనేది చాలా అంటే చాలా బాగుందన్న. ఈ మూవీలో ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి సిచ్యువేషన్ ఏంటంటే కమిట్మెంట్ అనేది చాలా న్యాచురల్గా జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుందన్న, థ్యాంక్ యూ. చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు ఫస్ట్ ఫిలిం అయినా కానీ అద్దరగొట్టేసేది, ఎటువంటి యాక్టింగ్ ఫిలిం లేకుండగా న్యాచురల్గా తను యూట్యూబ్స్ ఇంట్లోనే ఉండి ఒక యాక్టింగ్ ప్రాక్టీస్ తన ఓన్ ప్రాక్టీస్ చేసుకొని ఫస్ట్ ఫిలింలో చేసింది. అసలు నెక్స్ట్ ఏం చేస్తుంది అన్నటువంటి, ఫస్ట్ పార్ట్ అయిన తర్వాత సెకండ్ పార్ట్ ఎంటర్ అవుతుంది కదా, అప్పుడు చాలా టెన్షన్గా చూసాము. ఆ సీట్ల నుంచి కూడా లేచి కూడా పక్కన దయ వచ్చిందేమో అనిపించింది. యా, వెరీ వెరీ సూపర్ సూపర్, థ్యాంక్ యూ. అసలు ఇంకా అదే చెప్తున్నాను కదా, సీట్లో కూర్చున్నప్పుడు పక్కన మన పక్కన వచ్చేసేసి నాయన వచ్చేసిందేమో అనిపించింది. అలా ఉంది సిచ్యువేషన్, కానీ సూపర్, ఎక్సలెంట్. యా హాయ్ అండి, ఈరోజు మేము దయ్యంతో సహజీవనం ఈ మూవీ చూసాము. అయితే ఈ మూవీ నార్మల్గా చెప్పాలంటే ప్రతి ఆడపిల్ల లైఫ్లో జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అనే చెప్పాలి. చాలామంది ఆడపిల్లలు ఇప్పుడు బయటకు వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, ప్రతి ఆడపిల్ల ఖచ్చితంగా ఫేస్ చేస్తుంది. అందులో కొంతమంది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కనుక తక్కువగా ఉంటే ఏ అబ్బాయి చేతిలో ఎలా నలిగిపోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ఈ విధంగా అయితే ఈ మూవీ పూర్తిగా మొత్తం డైరెక్షన్ కానివచ్చు, స్క్రీన్ ప్లే, డిఓపి అంతా కూడా చూపించారు. అయితే దీంట్లో హీరోయిన్ కరుణ డెబ్యూ మూవీ అయినప్పటికీ కూడా తన యాక్షన్ అనేది చాలా బాగుంది. అసలు అనిపించలేదు కూడా తను ఎంత పర్ఫెక్ట్
పర్ఫెక్ట్గా చూపించారంటే ఒక ఆడపిల్ల లైఫ్లో ఎలా జరుగుతుంది అనేది తను ఈ మూవీ ద్వారా చూపించారు. అండ్ మనం డీఓపీ అయితే మాత్రం ఇంకా ఆసం ఉంది, అక్కడక్కడ కొన్ని సాంగ్స్ అనేవి బాగున్నాయి. రియల్గా ఈ స్టోరీ మొత్తంగా కూడా మనం గతంలో అయితే కొంత చూసాము, ఆడపిల్ల జీవితంలో ఏ సిచ్యువేషన్ అయితే ఒక రియాలిటీని బేస్ చేసుకొని ఈ స్టోరీ అయితే ఉంది. సో ఖచ్చితంగా అయితే ప్రతి ఆడపిల్ల ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే, ఎందుకంటే సమాజంలో ఆడపిల్లలు చాలా వరకు అంటే ఇప్పటి వరకు అంటే ప్రెజెంట్ వచ్చేసి అంత ప్రతి డిపార్ట్మెంట్లో ఆడపిల్లలు ఉన్నారు, బట్ ఆడపిల్ల అనేది ప్రతి స్టెప్ ఎలా అడుగు వేస్తే బాగుంటుంది అనేది ఒక గైడెన్స్ అనేది కొంతమందికి లేకపోవడం వల్ల కొంత ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక మోటివేషనల్గా ఉంది, ఆడపిల్లకు ఒక ధైర్యాన్ని ఇచ్చే విధంగా కూడా ఈ మూవీ ఉంది. సో పర్ఫెక్ట్గా అయితే కరుణ యాక్షన్ అయితే చాలా బాగుంది, తను హారర్ కమ్ కామెడీ కూడా ఈ మూవీ ఎలా ఉందంటే ఫ్యామిలీ హెల్దీ కామెడీ ఉంది, హారర్ ఉంది, అండ్ మధ్యలో హేమంత్ కామెడీ పంచెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ హీరోయిన్స్ కానివ్వచ్చు, ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ చాలా బాగా యాక్ట్ చేశారు. నిజంగా సినిమా కంటతడి పెట్టిస్తుందండి, ముఖ్యంగా ఒక ఫాదర్గా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాకి బాగా అటాచ్మెంట్ అవుతారు. ఈ సినిమా స్టోరీ ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో జరుగుతున్న స్టోరీ అండి. ఒక దయ్యం అనేది మనిషిలోని ఒక చెడు భావన, దానివల్ల ఎంతోమంది ఈనాడు అమ్మాయిలు చాలా వరకు వంచబడుతున్నారు, చచ్చిపోతున్నారు కూడా. ఇలాంటి వాళ్ళ కనువిప్పు కావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా, ముఖ్యంగా యూత్ అనేవాళ్ళు మారాలి, ఆడపిల్లను చూసే విధానం మారాలి, ఒక చెల్లిగా ఒక అక్కగా. ఎలా అయితే మనం ఉంటామో ఫ్రెండ్ని కూడా, మనం నమ్మి వచ్చిన వాళ్ళను మనం ఒక ఫ్రెండ్లా చూసుకొని అన్నలా భావించేసి చక్కగా వాళ్ళని దరిదరిస్తే డెఫినెట్గా మనము ఈ అమ్మాయిలు ఎంతోమంది చాలా స్వేచ్ఛగా తిరుగుతారు. దాని ఒకటే చెప్పదలుచుకున్నాను సినిమా ద్వారా, దర్శకుడు ఈ సినిమా ద్వారా చెప్పదలుచుకుని కూడా అదే ఈ సమాజంలో జరుగుతున్నదని చెప్తున్నాడు. నిజంగా సినిమా చాలా బాగుంది, అది కొత్త అమ్మాయి అయినా సరే తన వరకు మాత్రం చాలా బాగా చేసింది. ఈ సినిమా అందరూ ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రొడ్యూసర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. యా ఈరోజు చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే లాస్ట్ వీక్ సైకో వర్మ మంచి హిట్ ఇచ్చాం, అలాగే ఈ వీక్లో మన డిఎస్ఏ కరుణ గారితో. నిజంగా కరుణ గారు ఈ పిక్చర్ సిల్వర్ స్క్రీన్ మీద చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఒక మంచి నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీకి నట్టుకుమార్ గారు వాళ్ళ కూతురు, ఒక విజయ నిర్మల గారి ఒక ఆ పటుత్వం, తర్వాత ఒక మంచి హీరోయిన్ మన ఇండస్ట్రీకి దొరుకుతుందనే పటుత్వంతో చాలా చక్కగా యాక్ట్ చేసింది. దయ్యం 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 కాదు, ఆ సెకండ్ హాఫ్లో ఆవిడ నటన చూస్తే చాలా అద్భుతంగా, ఫస్ట్ సినిమా అయినా ఫస్ట్ సినిమా హీరోయిన్లాగా అసలు చేయలేదు. కాబట్టి ఈ పిక్చర్ డెఫినెట్గా జనాల్లోకి వెళ్తుంది, డెఫినెట్గా అందరు అమ్మాయిని ఆదరిస్తారు, అలాగే ఇండస్ట్రీలో నాకు తెలిసి నెక్స్ట్ మంచి మంచి క్యారెక్టర్స్ అమ్మాయికి వస్తాయని నేను ఈ సినిమా దిగ్విజయంగా ఆడాలని కోరుకుంటూ, నట్టుకుమార్ గారు థ్యాంక్ యూ సార్ నాకు ఈ రెండు సినిమాలు అవకాశం ఇచ్చినందుకు, అలాగే మా టీం అందరికీ, ఈ టీంలో అందరూ కెమెరామ్యాన్ జనార్దన్ గారు చాలా బాగా చేశారు, ఆర్ట్ డైరెక్టర్, తర్వాత మన గురువు గారు యాక్టింగ్ అయితే ఎరగదీశారు పట్టుకొని తల్లి క్యారెక్టర్ అయినా సరే. కాబట్టి ఈ సినిమాకి దయ్యంతో సహజీవనం, ఈ సినిమాకి టీం అందరికీ పేరు వస్తుంది, మాకు పేరు వస్తుంది, అలాగే ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మీ రవిశంకర్ బాయ్. హాయ్ అండి, దిస్ ఇస్ శివ కార్తిక్. ఐ ప్లేడ్ ఇన్ నెగిటివ్ రోల్ ఇన్ దిస్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నటికుమార్ గారికి, నాకు దీంట్లో ఒక మంచి నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు. సీరియస్గా ఫిలిం వచ్చి సొసైటీలో జరిగే ఒక అంటే రియలిస్టిక్గా జరిగే థింగ్స్ని, ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయో అలాంటి థింగ్స్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడం జరిగింది, చాలా న్యాచురల్గా రియలిస్టిక్గా చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాటోగ్రాఫర్ గారికి, ఆర్ఆర్ రవిశంకర్ సార్కి, వీళ్ళందరికీ అంటే వాళ్ళ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. సో థ్యాంక్ యూ సో మచ్ హీరోయిన్ కానీ అందరూ వెల్ దే ఆర్ డన్ వెల్ గుడ్ జాబ్. సో ప్లీజ్ వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా ఫస్ట్ ఏదో భయంకరంగా అనిపించింది, చూసు చూసు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, సింప్లీ సూపర్, చాలా నచ్చింది నాకు సినిమా. బాగుంది, నాకు కొత్తగా చూసినప్పుడు ఏదో ఎలానో ఉంది అనిపించింది, కానీ చూస్తున్న చాలా ఇంట్రెస్టింగ్గా మళ్ళీ ఇంకొకసారి చూడాలనిపిస్తుంది. సూపర్ నచ్చిందండి, చాలా బాగా చేశారు. ఆ ఒక లొకేషన్ కానీ అది కానీ చాలా బాగుంది, చాలా నచ్చింది, ఫుల్ ఎంజాయ్ చేస్తాను నేనైతే. మూవీ చాలా చాలా బాగుంది బ్రో, అంటే స్క్రీన్ ప్లే అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది బ్రో. నిజంగా హీరోయిన్ దేనితో సహజీవనం
లేదు కానీ నిజంగా భయం పెట్టింది బ్రో. మంచి హర్రర్ ఉంది, థ్రిల్లింగ్ అన్నమాట, సస్పెన్స్ కూడా అదిరిపోయింది. అసలు హీరోయిన్ యాక్టింగ్ అయితే బ్రో అసలు ఏముంది. హీరోయిన్ మంచి ఆపర్చునిటీ వస్తాయి బ్రో, ఇక్కడ నుంచి చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ లీడ్ సెకండ్ లీడ్ కూడా ఎక్సలెంట్గా చేశారు. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అబ్బు. డైరెక్షన్ చాలా బాగుంది బ్రో, ఎందుకంటే వే ఆఫ్ టేకింగ్ డిఓపి కూడా చాలా బాగా తీసాడు అన్నమాట. ఎక్కడెక్కడ తక్కువ లొకేషన్స్ ఏంటి అవి కూడా చాలా బాగున్నాయి. సో దాన్ని బట్టి చూస్తే మూవీ అయితే ఒక రేంజ్లో ఉంది బ్రో. మంచి దెయ్యం క్యారెక్టర్ అదిరిపోయింది బ్రో, చాలా చాలా అసలు ఎక్స్ప్రెషన్స్ ఏంటి తర్వాత అవన్నీ కూడా అసలు ఒక రేంజ్లో చేశారన్నమాట. సో మూవీ అయితే అసలు ఒక రేంజ్లో ఉంది బ్రో. ప్రజెంట్ వచ్చి హర్రర్ మూవీస్లో కంపేర్ చేస్తే ద బెస్ట్ మూవీ. అందరూ కూడా వచ్చి ఫ్యామిలీతో, సో సూపర్ ఉంది. థ్యాంక్ యూ. నా సినిమా చాలా బాగుందన్న, కొత్త నటీనటులు అయినా సరే చాలా బాగా చేశారు. ఇప్పుడు కొత్త హీరోయిన్స్ ఎవరైనా సరే లవ్ సినిమాలు కానీ లేదా మామూలు సినిమాలు ఎవరైనా బాగా చేయగలరు, కానీ హర్రర్ సినిమాలు కొత్త యాక్టర్స్ చేయాలంటే చాలా డేర్ ఉండాలి, చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. కానీ కొత్త వాళ్ళు అయినా సరే చాలా బాగా చేశారు. యాక్చువల్ ఇప్పటివరకు హర్రర్ సినిమాలు అంటే లారెన్స్ గారే ఇప్పటిదాకా హర్రర్ సినిమాలు తీశారు, రివెంజ్ స్టోరీలు. కానీ తెలుగులో ఫస్ట్ టైము చాలా మంచి సినిమా తీశారు రివెంజ్. సమాజంలో ఆడవాళ్ళ మీద జరుగుతున్నా ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి సినిమా తీసి మెసేజ్ ఇవ్వడం చాలా మంచిది. కొత్త నటీనటులు అందరూ బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమాకి క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఇది మాత్రం సినిమా మాత్రం ఇలాంటి ఇంకా కొత్త పెళ్ళికి ముందు వేస్తారు సెట్ ఈ సినిమా పక్కా హిట్. ఇలాంటి సినిమాలు ఇంకా ముందు ముందు తీయాలని నట్టి కుమార్ గారికి ఆ టీంకి మొత్తానికి అందరికీ కంగ్రాచులేషన్స్. సూపర్ అన్న సినిమా, బాయ్. చాలా బాగుంది అన్న మూవీ అయితే, అవసరం అన్న. ఇది లవ్ ఫెయిలియర్ వాళ్ళ గురించి అన్న, వాళ్ళే చూడాలి. మంచిగా ఉందన్న మూవీ, రావాలన్న మంచిగా, చాలా బాగుందన్న మూవీ. భయం అయితే అనిపిస్తుంది అన్న, దయ్యం అంటే భయం అనిపిస్తుంది, భయంకరంగా ఉంది. కాకపోతే బాగుంది అన్న, లవ్ ఫెయిలియర్స్ చూడాలన్న, బాగుంది, చాలా బాగుంది, అవసరం. సినిమా చాలా సూపర్ హిట్, చాలా మెసేజ్ ఇచ్చారు ఈ సినిమాకి. 100 డేస్ పక్కా సూపర్ హిట్, చాలా బాగుంది. దయ్యం గారు చాలా హారబుల్గా ఉంది, హారర్గా బాగుంది, చాలా మెసేజ్ ఇచ్చారు, సూపర్ హిట్ అవుతుంది. డిఎస్జే దెయ్యంతో సహజీవనం మూవీ చాలా బాగా తీశారు. ఇందులో మందార మందార అనే పాట రాసా, పాట చాలా బాగుంది, వినడానికి బాగుంది, చూడడం బాగుంది. సినిమాలో అవకాశం ఇచ్చిన నటి కుమార్ గారికి, అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నటి కుమార్ గారికి, మూవీ డైరెక్టర్ రవిశంకర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిఓపి కోసం చెప్పాలి, డిఓపి చాలా 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 బాగా చేశాడు. అసలు మ్యాక్సిమం ఏంటంటే క్రైమ్ స్టోరీస్ కానీ థ్రిల్లర్ సినిమాలకు కానీ హర్రర్ మూవీస్కి కానీ కెమెరా వర్క్ ఎంత బాగుంటే థియేటర్లో అంత మనం ఎంజాయ్ చేస్తాము. నాకు ఫోటోగ్రఫీ చూసిన తర్వాత సినిమా నాకు చాలా బాగా నచ్చింది. 2022లో అంటే మనకి జనవరి 1 కొన్ని సినిమాలు వచ్చాయి, తర్వాత సంక్రాంతి కొన్ని సినిమాలు వచ్చాయి, కానీ చిన్న సినిమాల్లో నిజంగా చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమాలు తీస్తే ఇండస్ట్రీలో నిజంగా చాలా బాగుంటుంది, అందరికీ డబ్బులు వస్తాయి. ఎస్పెషల్లీ ఏంటంటే ప్రొడ్యూసర్ కానీ సేఫ్ జోను అన్నిటికీ మించి థియేటర్కి వెళ్ళే ఆడియోని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే మనకి ఎక్కడ బోర్ కొట్టట్లేదు, ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, ఫోటోగ్రఫీ బాగుంది, డైలాగులు బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, ఆర్టిస్టు పెర్ఫార్మెన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా తీశారు. తర్వాత అమ్మాయి కొత్త అమ్మాయి అయినా ఫస్ట్ టైం అయినా బాగా చేసింది. ఎస్పెషల్లీ దెయ్యం గెటప్ అయితే మాత్రం బాగా చేసింది, అమ్మాయి చాలా బాగా చేశారు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దెయ్యం క్యారెక్టర్లు చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, కానీ కొత్త వాళ్ళు అంత బాగా చేయించడం అనేది చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అని చెప్పాలి, ఎందుకంటే కొత్త వాళ్ళని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేటప్పుడు కొత్త వాళ్ళు అనే ఫీలింగ్ లేకుండా అంత బాగా చేయడం అనేది మాత్రం నాకు చాలా బాగా. అంటే సినిమా దెయ్యంతో సావాసం అంటే దెయ్యంతో సావాసం మనం చేసామో లేదో కానీ కొత్త వాళ్ళతో డైరెక్టర్ సావాసం చేసినట్టు, ఎందుకంటే వాళ్ళతో ఆ యాక్టింగ్ చేయించి అవుట్పుట్ తీసుకురావడం అనేది ఆసమాస విషయం కాదు. తర్వాత హీరోయిన్ కోసం చెప్పాలంటే ఆ అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తూ క్యారెక్టర్ చేయడం అనేది చాలా బాగుంది. అంటే ఒక ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎంత ఒత్తిళ్ళు ఉంటాయి, ఆ ఒత్తిళ్ళన్నీ పక్కన పెట్టి కూడా అమ్మాయి యాక్ట్ చేయడం అనేది చాలా మెచ్చుకోవాలి. ఎక్కడ కూడా కొత్త అమ్మాయిన ఫీలింగ్ లేకుండా చాలా బాగా చేసింది ఓవరాల్గా. తర్వాత ఇంకొక హీరోయిన్ ఉంది అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, చాలా బాగుంది. అమ్మాయి ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి అసెట్, అమ్మాయి చాలా స్క్రీన్ మీద కానీ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది. ఓవరాల్గా అందరి క్యారెక్టర్లు బాగున్నాయి. ఆ తర్వాత ఇలాంటి సినిమాలకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా చేశాడు. ఓవరాల్గా సినిమా చాలా బాగుంది. 2022లో ఒక మీడియం బడ్జెట్లో వచ్చిన మంచి సినిమా ఏదైనా ఉంది అంటే దెయ్యంతో సాహసం, దెయ్యంతో సహజీవనమా, దెయ్యంతో సహజీవనం. సో సినిమా చూడండి, డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది.
100% रूपये की बाधपड़कर साफ बैठक वस्तार एंकंटे फैट्स यानी सांग्स यानी फोटोग्रफी यानी आरआर यानी डैरक्टर यानी डैरक्षन यानी आर्टिस्ट पर्फॉर्मेंस यानी लोकेशन्स यानी ओवराल अभी बागनाई काबी 100 टिकट को 200 टिकट को 300 टिकट पेटना 100% साटिस्फाई वस्तार चला सिनेमाल की बोर फील कदा सिम चूसी निजा अरे मैं सिम चूसरा 2022 मैं सिम चू बहुत सूपर 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 मैं गद्वल बहुत मैं कैंपेस मैं हीरोन ऐक्टिंग मैं डायरेक्शन सूपर अभी बहुत सर सिम सूपर नचिंद मैं चूसा मैं फीलिंग खचिता जो